సూర్య ఇంట్లో ఎలా ఉంటాడు? అయ్యా, బంగారం లాంటి కుర్రాడయ్యా. చాలా గారాబంగా పెరిగాడయ్యా. కాలేజీ అయిపోయే వరకు చాలా సంతోషంగానే ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో అమ్మాయిల్ని తీసుకొచ్చేవాడండి. పార్టీలు డ్యాన్సులంటూ చాలా ఎంజాయ్ చేసేవాడండి. చిన్నపిల్లలు కదండి. అమ్మాయిలంటే ఎలాంటి అమ్మాయిలు వాళ్ళు? అమ్మాయిల్ని చూస్తే అందరూ పెద్దింటి అమ్మాయిల్లాగానే అనిపించేవారు. ఏంటేదో దాస్తున్నారు? ఏం లేదు సార్. ఏదైనా సరే నిజం చెప్పండి, లేదంటే లోపలేయాల్సి ఉంటుంది. అదేంటంటే సార్, 15 రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా వెళ్ళింది. 5 రోజుల తర్వాత అదే అమ్మాయి వచ్చింది. ఎవరమ్మా నువ్వు? నా పేరు కౌసల్య. సూర్య ఉన్నారా? అయ్యా, మీకోసం కౌసల్య అనే అమ్మాయి వచ్చింది. కౌసల్య తన ఇక్కడికి వచ్చింది. సరే లోపలికి రమ్మను. లోపలికి రమ్మంటున్నారు వెళ్ళమ్మా. వచ్చిన కాసేపటికి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడూ రాలేదండి. ఆ అమ్మాయి పేరు పోలికలు ఏమైనా తెలుసా? పేరేదో కౌసల్య అని చెప్పింది సార్. జాన్ గారు, సార్ ఈ మొబైల్లో డిలీటెడ్ ఫైల్స్ ఏమైనా ఉంటే రికవర్ చేయండి. నేను తెలియక తప్పు చేశాను. కౌశల్య నాతో మాట్లాడమని చెప్పండి, నేను తనని పెళ్లి చేసుకుంటాను ప్లీజ్. నిన్నెలా నమ్మేది? హలో,